ఫ్రెండ్స్, అస్సలాం అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాన్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ మంచూరియా అండి. ఎలాంటి సాసెస్ వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చేసి చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి 2 కప్పులు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు అయితే వేసుకోవాలండి. నేనైతే చాపర్లో వేసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా 2 కప్పులు క్యాబేజీ ముక్కలు వేసుకున్న తర్వాత 1/2 కప్పు బియ్యం పిండి అయితే వేసుకున్నానండి. ఆ క్లిప్ వచ్చేసి మిస్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం మిరియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని క్యాబేజీలో కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకుంటున్నాను. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా యూజ్ చేయవచ్చు. ఈ గోధుమ పిండి కూడా క్యాబేజీలో కలిసేలా కలుపుకోవాలండి. ఇంకా వాటర్ అయితే యూజ్ చేయకూడదు, ముద్దలాగా అయిపోయిద్దండి. ఇలా చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకొని రౌండ్ బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. ఇలా అన్ని క్యాబేజీ బాల్స్ అయితే చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని క్యాబేజీ బాల్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కడాయిలో సరిపడినంత క్యాబేజీ బాల్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా క్యాబేజీ బాల్స్ వేసుకున్న తర్వాత ఎమ్మటనే కలుపుకోకూడదండి. 1-5 నిమిషాలు ఉంచిన తర్వాత కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత ఇలా అయితే ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి కలుపుకోవాలండి. అప్పుడు ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. క్యాబేజీ బాల్స్ తీసుకున్న తర్వాత మిగతా క్యాబేజీ బాల్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ క్యాబేజీ బాల్స్ నార్మల్గా అయినా తినొచ్చండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా క్యాబేజీ బాల్స్ అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి పెద్ద సైజు టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోవాలి. ఇలా ఇనుప కడాయిలో చేసుకుంటే మంచూరియా చాలా టేస్టీగా ఉంటుందండి. కడాయి వేడైన తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికం, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను అండి. ఇవి ఆయిల్లో కలిసేలా కలుపుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత 5 నిమిషాలు అయితే వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ అయితే ఫ్రై చేసుకోకూడదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని అయితే వేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలి. మీకు నచ్చితే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మసాలాలని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచానండి. టమాటాల ప్యూరీ పచ్చి చేసాం కదండి, హైలో ఉంచుకొని టమాటాలలోంచి ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని కలుపుకొని వేసుకోవాలండి వాటర్లో. ఇలా వాటర్లో కార్న్ఫ్లోర్ కలుపుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేశానండి. ఎమ్మటనే ముద్దలా అయిపోయింది అందుకని చెప్పేసి. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న క్యాబేజీ బాల్స్ అయితే వేసుకొని ఇవన్నీ కలిసి ఎలా కలుపుకోవాలండి. ఫ్లేమ్ని హైలో ఉంచుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మీ దగ్గర నిమ్మకాయ ఉంటే వేసుకోవచ్చండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా టేస్టీగా క్యాబేజీ మంచూరియాని ఇంట్లోనే చేసుకోవచ్చండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరో నీ వీడియోస్తో